నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలోని రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తునికి శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, తునికి శాస్త్రవేత్త రవిలు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ పనులతో అనుసానందంగా వ్యవసాయ పనులు చేసుకోవాలన్నారు. పంట మార్పిడి విధానం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ప్రతి ఒక్క రైతు సేంద్రియ ఎరువులు వాడాలని, పంట లోపాలలో సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ పంజా విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సతీష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కృషి విజ్ఞాన కేంద్రం తునికలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతు వేదిక కల్లకుండ్ల గ్రామంలో మీటింగ్ హాజరు కావడం జరిగింది. అందులో ముఖ్యంగా వరిలో ఆశించే పురుగులు అండ్ తెగుళ్ళ యజమాన్యం పైన వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పంటల పంట మార్పిడి సేంద్రీయ వ్యవసాయం గురించి ఇవ్వడం చెప్పడం జరిగింది. కల్వకుంట రైతు వేదికలో గౌరవ కలెక్టర్ గారు మాకు లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఉపాధి హామీతో అనుసంధానంగా వ్యవసాయ పనులు చాలా రకాల పనులు ఉన్నాయి. కన్వర్జెన్స్లో చేసే పనులు, వాటి గురించి మరి మండల స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులతో రైతులతో చర్చించమని ఆదేశానుసారం ఈరోజు మొట్టమొదటిసారిగా నిజాంపేట మండలంలో ఎందుకంటే ఇక్కడ రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా యాక్టివ్గా ఉంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం. ముఖ్యంగా మనకు ఉపాధి హామీలో ఎంతైతే మనకు వ్యవసాయానికి అనుసంధానం ఉన్న చాలా కార్యక్రమాలు ఉన్నాయి. జడ్పీడీసీ గారు చెప్పినట్టు హార్టికల్చర్ మొక్కలకైతే అసలు పండ్ల మొక్కలు కనుక్కోండి, పంచి కూరగాయలనుకోండి, చాలా సబ్సిడీలు చేసినా చేస్తారు, కానీ రైతులకు కానీ అవగాహన లేక ఈ విధంగా వారు పంట మార్పిడి చేయక చాలా నష్టపోతున్నారు అనే విషయాల మీద కృతజ్ఞత ఈరోజు రైతులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీని మనం సమర్థవంతంగా వినియోగించుకుంటుంటే వ్యవసాయంలో మౌలిక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఎత్తున మనం మార్కెటింగ్ వ్యవస్థలుగా డెవలప్ చేసుకుంటాం. అటువంటి చాలా పెద్ద కార్యక్రమాలు ఈ నిజాంపేట మండలం మన మెదక్ జిల్లాలో కల్వకుంట్ల నుంచే మరి ప్రారంభిద్దాము. దానికి అనుగుణంగా రైతులు కూడా ఉన్నారు ఇక్కడ.